కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి హరీష్ రావు. కరెంటు లేక కర్ణాటకలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీరు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో పరిస్థితి బాగోలేదు కానీ తెలంగాణలో ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. తెలంగాణకు రక్షకుడు సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి హరీష్ రావు. కర్ణాటక రైతులకు మీరు 5 గంటల కరెంట్ ఇవ్వలేక పంటలు ఎండిపోతా ఉంటే రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మీ కర్ణాటక మీకు సగటిద్దుకోవడం చేతకాలేదు కానీ తెలంగాణలో వచ్చి ఇలా మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతా ఉన్నారు? ఇలా మొన్న డికే శివకుమార్ గారు వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్తే మరి 24 గంటలు ఇచ్చే కరెంట్ తెలంగాణలో మీరు చెప్పేది ఏంటంటే మమ్మల్ని చూసి నేర్చుకోండి. సిద్ధరామయ్య గారైనా ఈరోజు డికే శివకుమార్ గారైనా తెలంగాణలో మీకంటే మెరుగైనటువంటి పథకాలు ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇప్పటికీ చాలా వరకు ఆల్రెడీ రాష్ట్రంలో అమలవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి మీరు చూసి నేర్చుకొని పోవాల్సిందే. అసలు మీరు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటే మీరు అక్కడ మీ ఇల్లే చక్కగలేదు. అసలు ముందు మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోండి. కానీ ఇక్కడ ఏదో తెలంగాణలో వచ్చి మాకు ఓట్లు వేయండి అని చెప్పి సిద్ధరామయ్య తిరుగుతానో డికే శివకుమార్ తిరిగితే కోసం మాకు లాభం అవుతుంది. మొన్న డికే శివకుమార్ గారు మాట్లాడిన మాటలు మా నెత్తిన పాల్పోసినట్టే. ఎందుకంటున్నాయి మాట అంటే 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణలో మేము 5 గంటలు ఇస్తున్నామని చెప్పడం అంటేనే మీరు ఫెయిల్యూర్ అన్నట్టు మేము సక్సెస్ అన్నట్టు ఒక రకంగా మీరు మాకు మేలు చేసిపోతా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ నాయకులకు మరి ఎందుకు మీకు మీరు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ఇక తెలంగాణ నాయకుల పరిస్థితి ఏంటంటే టికెట్లేమో ఢిల్లీ నుంచి రావాలి, డబ్బులేమో కర్ణాటకే రావాలి, ప్రచారానికి ఏమో ఇతర రాష్ట్రాల నాయకులు రావాలి. అంటే తెలంగాణ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థమైపోయింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే ఇది కర్ణాటక చేతుల్లోనో ఢిల్లీ రిమోట్ కంట్రోల్లో ఈ రాష్ట్రం యొక్క పాలన ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచి అనుమతులు, కర్ణాటక నుంచి అనుమతులు రావాల్సి వస్తుంది. రేపు కర్ణాటకతో మనకు ఏదైనా ఇష్యూ వస్తే కృష్ణా జలాల పంపిణీ విషయంలోనైనా లేదా ఐటీ కంపెనీలను ఆకర్షించే